నేను ఒక ట్రాన్స్ మజర్ ని వరంగల్ లో ఉంటాం. మేమంతా కూడా రీసెంట్ గా మహాలక్ష్మి పథకాన్ని మన ఆవిష్కరించిన మన గౌరవం జిల్లా రేవంత్ రెడ్డి గారికి మా అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకు అంటే మహిళలతో పాటు మాకు కూడా ఉచిత ప్రయాణ బస్సు అవకాశాన్ని కల్పించారు. నిజంగా ఇది మా యొక్క హ్యాపీగా మేము ఫీల్ అవుతున్న మేమందరం కూడా. అంటే ఒకప్పుడు మేము బస్సు ప్రయాణించేటప్పుడు మా పక్కన కూర్చోడం కూడా ఇబ్బంది పడే జనాలు ఈ రోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వారితో పాటు సమాన హక్కుడు కల్పించిన మన ప్రభుత్వ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేమందరం కూడా రుణపడి ఉంటాము. ఇక్కడి నుంచైనా మా యొక్క జీవన ఆధారం మారి మా యొక్క ఉపాధి అవకాశాలలో కానీ అదేవిధంగా విద్యావకాశాలలో కానీ మాకు అవకాశం కల్పిస్తారని చెప్పని కోరుకుంటున్నాము. అదేవిధంగా స్నేహ, నేను ఒక ట్రాన్స్ మజర్ ని వరంగల్ లో ఉంటాం. మేమంతా కూడా రీసెంట్ గా మహాలక్ష్మి పథకాన్ని మన ఆవిష్కరించిన మన గౌరవం జిల్లా రేవంత్ రెడ్డి గారికి మా అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకు అంటే మహిళలతో పాటు మాకు కూడా ఉచిత ప్రయాణ బస్సు అవకాశాన్ని కల్పించారు. నిజంగా ఇది మా యొక్క హ్యాపీగా మేము ఫీల్ అవుతున్న మేమందరం కూడా. అంటే ఒకప్పుడు మేము బస్సు ప్రయాణించేటప్పుడు మా పక్కన కూర్చోడం కూడా ఇబ్బంది పడే జనాలు ఈ రోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వారితో పాటు సమాన హక్కుడు కల్పించిన మన ప్రభుత్వ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేమందరం కూడా రుణపడి ఉంటాము. ఇక్కడి నుంచైనా మా యొక్క జీవన ఆధారం మారి మా యొక్క ఉపాధి అవకాశాలలో కానీ అదేవిధంగా విద్యావకాశాలలో కానీ మాకు అవకాశం కల్పిస్తారని చెప్పని కోరుకుంటున్నాము. అదేవిధంగా స్నేహ, నేను ఒక ట్రాన్స్ మజర్ ని వరంగల్ లో ఉంటాం. మేమంతా కూడా రీసెంట్ గా మహాలక్ష్మి పథకాన్ని మన ఆవిష్కరించిన మన గౌరవం జిల్లా రేవంత్ రెడ్డి గారికి మా అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకు అంటే మహిళలతో పాటు మాకు కూడా ఉచిత ప్రయాణ బస్సు అవకాశాన్ని కల్పించారు. నిజంగా ఇది మా యొక్క హ్యాపీగా మేము ఫీల్ అవుతున్న మేమందరం కూడా. అంటే ఒకప్పుడు మేము బస్సు ప్రయాణించేటప్పుడు మా పక్కన కూర్చోడం కూడా ఇబ్బంది పడే జనాలు ఈ రోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వారితో పాటు సమాన హక్కుడు కల్పించిన మన ప్రభుత్వ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేమందరం కూడా రుణపడి ఉంటాము. ఇక్కడి నుంచైనా మా యొక్క జీవన ఆధారం మారి మా యొక్క ఉపాధి అవకాశాలలో కానీ అదేవిధంగా విద్యావకాశాలలో కానీ మాకు అవకాశం కల్పిస్తారని చెప్పని కోరుకుంటున్నాము. అదేవిధంగా